అడ్రస్ చెబితే ఇంటి వద్దకు అమ్మాయి, వ్యభిచారముట నయా దంద, కమిషన్ బేస్ లో బిజినెస్, కామారెడ్డిలో పోస్టర్ల దర్శనం, విషయం మా దృష్టికి రాలేదు, వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పేపర్ దాకా వస్తుంది మా దగ్గర రాదు. పట్టణ పట్టణ చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఇది ఏందని అంటే, కామారెడ్డి కామా ఏమంటున్నా, ఆ పేర్లో కూడా ఎట్లా కలిసి వచ్చింది మీకు అంటారు అంటున్నాను. మా వంశం కామిరెడ్డి వంశం. అవునా? అయితే ఇప్పుడు చూడండిరానా, నేను ఏమనంటే, చిత్రగుప్త అయితే రెండు రోజులు నడిచిన ఎన్జిఓ దానికి దీనికి ఎంతో సంబంధాలు ఉంటాయి. మళ్ళా ఉండొచ్చు, నేను దానికి అందులో మనకు ఆధారాలు లేదు కాబట్టి నేను డీటెయిల్స్ పోతలేదు. ఆధారాలు కూడా నేర్పిస్తా. అయితే ఒక బెస్ట్ ఇందులో ఏందనంటే, చిత్రగుప్త ఏదైతే మాట్లాడుతుందో అది రెండు రోజుల తర్వాత కథనాలు వస్తాయి. ఎస్, డేటింగ్ యాప్స్ మీద మనం మాట్లాడినాం 15 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళకు మాకు సంబంధం లేదు, మాకు మా దృష్టికి రాలేదు అని అంటే, మీ దృష్టికి రావాలన్నది కాదు, మీరు అందులో దృష్టి పెట్టాలన్నది మీ ఉద్యోగం. చాలా మంది ఏమనుకుంటారు, పోలీసులు మేము చెప్తేనే మేము మాట్లాడతామని అంటే కాదు కదా శ్రీధరన్న, మా దృష్టికి రాలేదు అని అంటే మీ దృష్టి పెట్టాలన్నది మీ ఉద్యోగం. యు హావ్ టు బి ప్రొయాక్టివ్, వీ విల్ బి రియాక్టివ్. ఆ ప్రొయాక్టివ్ కి అందుకే నాకు తెలిసి ఏ ప్రొఫెషన్ లా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా, ప్రైమ్ మినిస్టర్ కి కూడా కట్టియ్యలే, మీకు గన్ను కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు రక్షకులు, మీరు సంరక్షకులు, మీరు దృష్టి పెట్టాలా. గిరిబాయ్, ప్రజలంతా ఏమనుకుంటారు తెలుసా, మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తుంటారు, అసలు ఈ పోలీసు అంటే అనద్దు, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి కేసులు అన్నిట్లలో వీటి వెనుక హస్తము చాలా మట్టుకు పోలీసు రంగందే ఉంటుంది. అలాగ అన్ని తెలుసు, అంటే దొంగలకి వాళ్ళే సపోర్ట్ చేస్తారని చాలా మంది అంటుంటారు కదా. ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ సగం తీసుకున్నట్లు చాలా మంది పోలీసులు ఉన్నారంటారు. ఇటువంటి వాటి దాంట్లో కూడా పోలీసులు ఉంటారని ప్రజలు చాలా మంది అనుకుంటారు. నాకు తెలుసు కెపాసిటీ ఎట్లుందో, డిపార్ట్మెంట్ కెపాసిటీ అంతా తెలుసు నాకు, పర్ఫెక్ట్ తెలుసు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏందని అంటే, వాళ్ళు దలుచుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల కేసు బంద్. నేను అదే అంటున్నా, ఈ డేటింగ్ యాప్ల మీద ఒక పెద్ద వ్యభిచారం ర్యాకెట్ నడుస్తుంది. మంచి మంచి ముక్కు పచ్చలారని వయసుల యువకులు అలా జీవితాలు నాశనం చేసుకుంటారు ఫర్ షార్ట్ టర్మ్ ఫర్ ఈజీ మనీ. కరెక్ట్గా చెప్తే ఈజీ మనీ. వాళ్ళ షార్ట్ టర్మ్ గోల్స్ కోసము ఈ ట్రాప్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బై ఛాన్స్ ఏదైనా వీడియో వైరల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి తగిలినా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తగిలినా, లేకపోతే ఇది నా గత చరిత్ర అని చెప్పి అది మూసిపోయినా, తర్వాత ఈ చరిత్ర బయటపడ్డా వాళ్ళ జీవితం, వాళ్ళ చరిత్ర ఒక రక్త చరిత్ర అవుతుంది తర్వాత. మనం ఈ గవర్నమెంట్ ఒక విధంగా దీనివల్ల డైవర్సులు కూడా పెరుగుతున్నాయి, బాగా అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ మీద ఈ మధ్య బాగా డేటింగ్ యాప్స్ల మీద పడాలన్నా, డేటింగ్ యాప్స్, ఎందుకంటే ఈ డ్రగ్స్ కి కారణమే డేటింగ్ యాప్స్. ఈ నీకు ఈ డోపమైన్ కిక్కిన అయితే నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, నీకు నాకు రావు. దీని వెనుకున్నటువంటి కారణం అది. నేను చెప్తున్నా ఇప్పుడు ఆ రూట్స్ కి ఏడికే వస్తున్నది అని అంటే టూ మచ్ ఆఫ్. నేను అందుకే తల్లిదండ్రులను ఆ రోజు రిక్వెస్ట్ చేసిన, కొంతమంది పెట్టినరు, గిరీష్ నువ్వు పచ్చిగా మాట్లాడుతున్నావు అని. నా సమాజాన్ని కాపాడుకోనికే నేను పచ్చిగా మాట్లాడతానంటే నేను పచ్చిగా మాట్లాడతా. మనిషికి ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడే మళ్ళీ డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ అది సేల్స్. మళ్ళా మేము మాట్లాడితేనేమో అదని అంటారు. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు చూసిరు కదా, మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం మాట్లాడతాం. పొలిటికల్గా కరెక్ట్ ఉండాలన్నది మా నైజం కాదు, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నది మా తపన తపస్సు. సో మేము అట్లనే ఉంటాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఒక మంచి ఆలోచన అంటే, ఇది అస్సలైనటువంటిది, దీన్ని పెకిలించాలి. మీరు ఏదైతే డ్రగ్స్ మీద ఇప్పుడు పోరాడుతున్నారో, సో వి యాక్సెప్ట్ టు యూ, కానీ దానికి అసలైనటువంటి కారణం అది, దాన్ని ఇప్పుడు పెకిలించాలా.